మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీరు ఇన్సెట్ మెనూ గురించి నేర్చుకున్నారు మరియు దానిని ప్రాక్టీస్ కూడా చేశారు. ఇప్పుడు మనము ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. మీ పేజ్లో డేట్ మరియు టైంని ఇన్సెట్ చేయడానికి ఏ సబ్మెనూ ఆప్షన్ని ఉపయోగించాలో మీరు చెప్పగలరా? డేట్ అండ్ టైం ఇన్సెట్ చేయడానికి ఫీల్డ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మనము హెడర్ అండ్ ఫుటర్ని ఎందుకు ఉపయోగిస్తాము? హెడర్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో టైటిల్ని యాడ్ చేయవచ్చు మరియు ఫుటర్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో పేజ్ నెంబర్ని ఇన్సెట్ చేయవచ్చు. హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో ఎన్ని ఫైల్స్ని ఇన్సెట్ చేయవచ్చు? హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో మీకు కావలసినన్ని ఫైల్స్ని ఇన్సెట్ చేయవచ్చు. హైపర్లింక్ ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తారో మీరు చెప్పగలరా? హైపర్లింక్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మీరు కంట్రోల్ బటన్ని మీ ఎడమ చేతి వేలితో ప్రెస్ చేసి ఉంచి, కుడి చేతి వేలితో మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు హైపర్లింక్ ఫైల్ ఓపెన్ అవుతుంది. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్బార్ మీ పనులని తేలికగా చేసుకోవడానికి ఉపయోగపడే షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత మీకు చెప్పిన విధానంలో రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇలా చేయటంలో మీకేవైనా సమస్యలుంటే వీడియోను చూసి నేర్చుకోండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా? ఒకవేళ చేయలేకపోతే వీడియోని చూసి నేర్చుకోండి. ఈరోజు క్లాస్లో మనము ఏం నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాస్లో మీరు డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ అంటే ఏమిటి లాంటి ఫార్మెట్ మెనూ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. మీరు ఫాంట్ నేమ్, ఫాంట్ ఎఫెక్ట్ మరియు హైపర్లింక్ లాంటి క్యారెక్టర్ సబ్మెనూ ఆప్షన్స్ని గురించి కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఇచ్చిన పారాగ్రాఫ్ను చూసి దానిని మీ రైటర్ పేజ్లో టైప్ చేయండి. మీరందరూ పారాగ్రాఫ్ను టైప్ చేశారా? ఒకవేళ చేయలేకపోతే త్వరగా టైప్ చేయండి. ఇప్పుడు క్యారెక్టర్ సబ్మెనూ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము క్యారెక్టర్ సబ్మెనూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మీరందరూ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ని ఫార్మెటింగ్ టూల్బార్ ఉపయోగించి ఫార్మాట్ చేయటం నేర్చుకున్నారు. క్యారెక్టర్ సబ్మెనూ ఆప్షన్తో మీరు ఫార్మెటింగ్ యొక్క అన్ని ఆప్షన్స్ని ఉపయోగించగలరు. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో క్యారెక్టర్ సబ్మెనూ గురించి నేర్చుకోండి. మొదట ఫాంట్ గురించి నేర్చుకుందాము. ఫాంట్ ఆప్షన్ని ఉపయోగించి మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ స్టైల్ని మార్చవచ్చు. మీరు
టెక్స్ట్ ని బోల్డ్ గా చేయవచ్చు లేక ఇటాలిక్స్ లోనికి కూడా మార్చవచ్చు లేక అండర్లైన్ లాంటివి కూడా చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్స్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. ముందుగా మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. తరువాత ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫాంట్ స్టైల్స్ కనపడతాయి. అందులో మనం ఒక ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ మొత్తం ఆ ఫాంట్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫాంట్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం. ఫాంట్ ఎఫెక్ట్ కూడా క్యారెక్టర్ సబ్ మెనూలో భాగమే, మరియు అది ఫాంట్ కలర్, ఎఫెక్ట్స్, రిలీఫ్, అవుట్లైన్, షాడో, బ్లింకింగ్, ఓవర్లైనింగ్, స్ట్రైక్ త్రూ, అండర్లైన్ మొదలైన అనేక ఆప్షన్స్ ని కలిగి ఉంటుంది. ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఉపయోగిస్తే మీరు ఏం జరుగుతుందో చెప్పగలరా? మనము ఫాంట్ కలర్ ఆప్షన్ మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ కలర్ ని మార్చడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు ఒక లైన్ ని సెలెక్ట్ చేసి ఆ లైన్ ఫాంట్ కలర్ మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ మొత్తం ఆ ఫాంట్ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఎఫెక్ట్స్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఎఫెక్ట్ అనేది మీ టెక్స్ట్ లేక పారాని క్యాపిటల్ లేక స్మాల్ లెటర్లోనికి మార్చటం లాంటి మార్పులు చేయటానికి ఉపయోగపడే ఒక ఆప్షన్. ఇప్పుడు వీడియోని చూసి ఈ ఆప్షన్ అన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి ప్రాక్టీస్ చేయండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఫాంట్ కలర్ కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల క్యాపిటల్ లెటర్స్, లోవర్ కేస్, టైటిల్, స్మాల్ క్యాపిటల్స్ కనపడతాయి. ఇందులో మనం క్యాపిటల్ లెటర్స్ ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం
క్యాపిటల్ లెటర్స్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరందరూ అవుట్లైన్, షాడో, బ్లింకింగ్ మరియు హిడెన్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము రైటర్లో అవుట్లైన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రైటర్ని ఉపయోగించి మీరు కేవలం టెక్స్ట్ అవుట్లైన్ని మాత్రమే చూడగలరు. మీరు అవుట్లైన్ లోపల సాలిడ్ కలర్ని ఫిల్ చేయలేరు. ఇప్పుడు ఈ వీడియోని చూసి అవుట్లైన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో కింద ఉన్న అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్లోని టెక్స్ట్ మొత్తం అవుట్లైన్లోనికి మారటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన టెక్స్ట్ను ఇంతకు ముందులా తీసుకురావటం కోసం మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం ఇంతకు ముందు ఉన్నట్లుగా రావటం గమనించవచ్చు. షాడో అంటే ఏమిటో మీరు చెప్పగలరా? షాడో ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో షాడోని పొందవచ్చు. వీడియో చూసి షాడో ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో నేర్చుకోండి. ముందుగా మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని లోపల షాడో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని టెక్స్ట్కు షాడో రావటం గమనించవచ్చు. ఈ షాడోని తీసివేయటం కోసం మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాకటిలానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మళ్ళీ మనం షాడో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో షాడో వెళ్ళిపోవటం చూడవచ్చు. బ్లింకింగ్ అంటే ఏమిటో మరియు దానిని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? బ్లింకింగ్ ఆప్షన్ని మీ టెక్స్ట్ని బ్లింక్ చేయటానికి ఉపయోగిస్తారు. మరియు ఈ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మన టెక్స్ట్ పదే పదే కనిపిస్తుంది మరియు అదృశ్యమవుతుంది. వీడియో సహాయంతో బ్లింకింగ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. ముందుగా మన టెక్స్ట్ లేక
పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల బ్లింకింగ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లోని టెక్స్ట్ మొత్తం బ్లింక్ అవటం గమనించవచ్చు. మనం సెలెక్షన్ను తీసివేసినా కానీ బ్లింకింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. మన టెక్స్ట్ బ్లింక్ అవుతూనే ఉండటం గమనించవచ్చు. మన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న బ్లింకింగ్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ బ్లింకింగ్ అవటం ఆగిపోతుంది. మనము హిడెన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? హిడెన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారాని హైడ్ చేయవచ్చు. హిడెన్ చేసిన వాటిని వెనుకకు తీసుకురావడానికి మీరు హిడెన్ ఆప్షన్ని మరొకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియో చూసి హిడెన్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. హిడెన్ అయిన భాగాలు తిరిగి కనిపించడానికి మీరు అండూ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ముందుగా మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న హిడెన్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన టెక్స్ట్ను తిరిగి పొందటం కోసం తిరిగి మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్లోని హిడెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఓవర్లైనింగ్, స్ట్రైక్ త్రూ మరియు అండర్లైన్ గురించి నేర్చుకోండి. ఓవర్లైనింగ్ ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఓవర్లైనింగ్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ లేక పారా పైన లైన్ని తీసుకురావచ్చు. ఓవర్లైనింగ్ ఆప్షన్లో అనేక రకాలు ఉన్నాయి. మరియు మనము ఒకసారి ఓవర్లైనింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఓవర్లైనింగ్ కలర్ ఆప్షన్ని కూడా చూస్తాము. దీనిని ఉపయోగించి మనము ఓవర్లైనింగ్ కలర్ని కూడా మార్చవచ్చు. వీడియో సహాయంతో ఓవర్లైనింగ్ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. కుడివైపు ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ ఉండటం గమనించవచ్చు. మనం
ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం ఈ బాక్స్ లోపల మనకు కావలసిన లైన్లను సెలెక్ట్ చేసుకుంటే కింద ఉన్న బాక్స్లో ఆ లైన్లు రావటం గమనించవచ్చు. మనం డాష్ బోర్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం ఓవర్లైన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఓవర్లైన్ యొక్క కలర్ను మార్చటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లోపల ఉన్న ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ పక్కన ఓవర్లైన్ కలర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేస్తే మన ఓవర్లైనింగ్ యొక్క కలర్ చేంజ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనము స్ట్రైక్ త్రూ ఆప్షన్ని గురించి నేర్చుకుంటాము. మనము స్ట్రైక్ త్రూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్ట్రైక్ త్రూ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక లైన్ మధ్యలో టెక్స్ట్ పైన ఒక లైన్ని పొందవచ్చు. వీడియో చూసి స్ట్రైక్ త్రూ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లోపల ఉన్న ఓవర్లైనింగ్ కింద ఉన్న స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం స్ట్రైక్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ స్ట్రైక్ను తీసివేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల వితౌట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం అన్స్ట్రైక్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు అండర్లైన్ ఆప్షన్ని గురించి నేర్చుకోండి. మనము అండర్లైన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? అండర్లైన్ ఆప్షన్ని ఉపయోగిస్తే మీరు మీ టెక్స్ట్ లేక పారా కింద ఒక లైన్ని పొందుతారు. మీరు ఒక టెక్స్ట్ లేక పారాని వాటి కింద లైన్ తీసుకువచ్చి హైలైట్ చేయాలనుకుంటే అండర్లైన్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఈ ఆప్షన్తో మీరు అండర్లైన్ చేయటానికి అనేక రకాలైన లైన్స్ని ఉపయోగించవచ్చు. మరియు మీరు లైన్ కలర్ని కూడా మార్చవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో అండర్లైన్ ఆప్షన్ని గురించి మరింత నేర్చుకుందాం. ముందుగా మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న అండర్లైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు
ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన బాక్స్ లో డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం అండర్లైన్ అవటం గమనించవచ్చు. మనము తరువాత నేర్చుకోబోయే ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్. మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారా వెనుక కలర్ ని తీసుకురావచ్చు. ఈ వీడియో సహాయంతో మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎలా తీసుకురావాలో నేర్చుకుంటారు. ముందుగా మన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చివర ఉన్న బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్ లోపల చాలా కలర్స్ ను చూడవచ్చు. అందులో మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకోండి. డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మాటింగ్ అనేది ఒక లైన్ లేక పారాలో చేసిన ఎలాంటి ఫార్మాటింగ్ అయినా తొలగించేలా మరియు దానిని తిరిగి మొదట ఉన్న స్థితికి తీసుకురాగలిగే ఒక ఆప్షన్. ఉదాహరణకి మీరు ఒక లైన్ లేక పారాలో అండర్లైన్ మరియు ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఉపయోగించాక దానిని తిరిగి మొదట ఉన్న స్థితికి తీసుకురావాలంటే డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ని ఉపయోగించాలి. ఈ వీడియో సహాయంతో డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల డిఫాల్ట్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం మనం చేసిన ఫార్మాటింగ్ స్టైల్స్ ను కోల్పోయి తిరిగి మామూలుగా రావటాన్ని గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ ని క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు డిఫాల్ట్ ఫార్మాటింగ్ లాంటి ఫార్మాట్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు మరియు క్యారెక్టర్ సబ్ మెనూస్ గురించి కూడా నేర్చుకున్నారు మరియు దాని వివిధ ఆప్షన్స్ ని ఉపయోగించటం కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు